శంకరుడు ఆయనకు ఒక లక్షణం ఉంది. ఆయన ఏం చేస్తాడంటే, అప్పటికి వరసకి పెద్దరికంలో ఉన్నాడు దక్ష ప్రజాపతి, కానీ నిజానికి ఆద్యంతములు లేనివాడెవరు ఈ సృష్టిలో? శంకరుడు. ఆయనకి ఆద్యా అంతమా, పరమాత్మస్వరూపం ఆయన. అయినప్పుడు ఆయన లేచి నిలబడ్డారనుకోండి, నిజంగా ఆయుక్షీణం అవుతుంది దక్ష ప్రజాపతికి. ఆయన నిలబడకూడదు. కాబట్టి ఈ ధర్మసూక్ష్మం దక్ష ప్రజాపతికి తెలియనిది కాదు. బ్రహ్మగారి విషయంలో సర్దుకున్నాడు, నేను ఆయన కుమారుణ్ణి, ప్రజాపతిని, కాబట్టి తండ్రి నిలబడవలసిన అవసరం ఏమిటి? ఆ తండ్రిని కన్న తండ్రి శంకరుడు. మరి ఆయన ఎందుకు లేచి నిలబడతాడు? ఈ ఇంగిత జ్ఞానం కలగలేదు. నా అల్లుడు లేచి నిలబడద్దు. కాబట్టి పితామహ భర్గులు తక్క ఎందరున్, ఆయన సామాన్యుడు కాదురా, కాముణ్ణి కాలుణ్ణి కాల్చినవాడు అన్నది చెప్పడానికి భర్గ శబ్దం వేశారు. అజ్ఞానమును ధ్వంసం చేయగలిగిన వాడు, అదే చిట్ట చివరికి జరిగింది. కాకపోతే ఓ క్షేత్రం వచ్చింది అక్షరామ. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. భగవంతుడి విషయంలో ఉండే చమత్కారం ఏమిటంటే, ఈశ్వరుణ్ణి నిందించడానికి వాక్యములు సరిపోవు. మీరు ఒకవేళ భగవంతుణ్ణి నింద చేద్దామన్నా ఆయన పట్ల నింద నిందగా అన్వయం అవ్వదు, అది స్తోత్రముగా మారిపోతుంది. తప్పసలు నింద భగవంతునికి అన్వయము కాదు, కానీ బుద్ధి చేత పాపాన్ని మూటగట్టుకుంటాడు అంతే. నేను ఆయన్ని నింద చేద్దామని చెప్పి నింద చేశాననుకోండి, మీ మెళ్ళలో పావులు వేసుకుంటావు, గొలుసు లేదు బూడిద లేదు నీకన్నాను అనుకోండి, అది ఆయనకి స్తోత్రం. నిజమే, ఆయన పావులు వేసుకుంటాడు, ఆదిశేషుణ్ణి వేసుకుంటాడు, వాసుకిని వేసుకుంటాడు, పిల్లపావుని నేను వేసుకోగలనా? అది ఆయన పట్ల స్తోత్రం అవుతుంది. కానీ నా బుద్ధి చేత, నేను ఏ బుద్ధితో ఆయన అన్నానో ఆ బుద్ధి చేత పాపాన్ని సంక్రమింపజేసుకుంటాడు. కాబట్టి అసలు పరమేశ్వరుణ్ణి నింద చేయడానికి వాక్కులకు అవకాశము లేనేలేదు. కానీ ఆయన ఏదో ప్రయత్నం చేశాడు, రకరకాల విశేషణాలు చెప్పి అలాంటివాడు ఇలాంటివాడు అన్నాడు. ఆయన వస్తున్నటువంటి వాడు వరుసకి మామగారు, కానీ తాను లేవకూడదు, ధర్మసూక్ష్మం ఉంది, పెద్దవాడు, లోకమునకంతటికీ కూడా అసలు ఎప్పుడొచ్చినవాడు ఆయన ఆద్యంతములు తెలియ పార్వతీ కళ్యాణం చివరిలో నారదుడు చెప్తాడు ఆ విషయం. అయినప్పుడు తాను నిలబడకూడదు, కానీ మామగారిగా ఓ నమస్కారం చేయాలి మరి. లేకపోతే లోకానికి ఎలా తెలుస్తుంది? లోకానికి ధర్మాన్ని నేర్పడానికి ప్రయత్నిస్తుంటాడు ఎప్పుడు శంకరుడు. అందుకే ఖట్వాంగి అని ఆయనకు నామం. ఖట్వాంగి అంటే చేతిలో మంచం కోడు పట్టుకు తిరిగాడు కొన్నాళ్ళు. ఎందుకు మంచం కోడు పట్టుకు తిరగడం అంటే, ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అహంకరిస్తే ఐదోతల గిల్లేశాడు. ఆ ఐదోతల గిల్లేస్తే బ్రహ్మకపాలం చేతిని పట్టుకుంది. బ్రహ్మహత్యాపాతకం దోషభూయిష్టము సుమాని లోకానికి చెప్పడానికి ఆ మంచం కోడు పట్టుకుని కొంతకాలం తిరిగాడు కాబట్టి ఖట్వాంగి అనో నామం వచ్చింది. నిజంగా ఆయనకి పాతకాలు అవి అంటుకుంటాయా? రామచంద్రమూర్తి వచ్చిందే రావణ సంహారానికి, బ్రహ్మహత్యాపాతకం అంటుకుంటుందా? అయినా లోకానికి ఓ ధర్మం నేర్పాలి, రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అలాగే పరమేశ్వరుడు కూడా ఖట్వాంగి అని చేతిలో మంచం కోడు పట్టుకుని కొంతకాలం తిరిగాడు భిక్షాటన చేస్తూ. నీ చేశాను కదా నువ్వు చేశావంటే నీ తిరిగినట్టు నువ్వు జరుగుతావా? కాబట్టి చేయకు అని లోకానికి ప్రాయశ్చిత్త ధర్మం ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికి పట్టుకుని ఒక నామాన్ని సంతరించుకున్నాడు. అలా ఆయన కూడా ఏం చేస్తాడంటే, నారాయణ దర్శనం చేసి నమస్కరిస్తాడు. ఎవరు నారాయణుడు? ఆయనే. ఆయనకి నారాయణుడికి అభేదం, నామముల చేత వేరవుతారు కానీ తత్వము చేత ఒక్కటే అవుతారు. ఏదో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు చెప్పినట్టు, ఈయనకి తులసీదళం, ఆయనకి మారేడు దళం, ఆయన మానాథుడు, ఈయన ఉమానాథుడు, అంతే తేడా, తప్ప ఇద్దరూ ఒకటే. అసలు తత్వత తేడా ఎందుకు ఉంటుందండి? లక్ష్మీదేవి యొక్క నామాలు పరిశీలిస్తే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని చదువుతున్నావా? నవదుర్గాం మహాకాళీం పరమశివుని యొక్క ఇల్లాలని చదువుతున్నావా? వెంటనే గుండెలు బాధేసుకుంటావా? దానికి తత్వాన్ని చూస్తారంతే. కాబట్టి తత్వత ఉండేటటువంటిది ఒక్కటే స్వరూపం ఉంటుంది. ఆ ఒక్క స్వరూపం మూడు లోకములకు మూడు మూర్తులకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే ఫలనయన అంటారు పోతనగారు. అది ఒక్కటే స్వరూపం. కాబట్టి అటువంటి శంకరుడు అవతల వారిలోని నారాయణునకు గుప్త నమస్కారం చేస్తాడు. కాబట్టి ఆయన చేసిన తప్పేం లేదు, కానీ ఈయనకి అహంకారం వచ్చింది. కోపం వచ్చిన వాడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా? మీరు కూడా కలియబడ్డారనుకోండి, వాడు సంతోషిస్తాడు. అదో విశేషం మరి కోపంలో. మనం ఎవరినో కోపడ్డాం అనుకోండి, వాడు కోపడ్డాడు అనుకోండి, వీడో 10 వాడో 20 అని ఆఖరికి ఇద్దరిని
ఎవరో వెనక నుంచి వచ్చి నడువుల మీద చేతులేసి వీడిని ఇట్లాగేసి వాడిని అట్లాగేసి ఎవడింట్లో కూడా పోయాడు అనుకోండి, కొంత తృప్తి. నేను అన్నాను వాడన్నాడు. వీడి ఎంతన్నా అవతలవాడు ఏమి అంటలేదు అనుకోండి, వీడికి మండిపోతుంది, ఏమిట్రా ఇన్నన్నా ఏమి అండవు అని. అదే జరిగింది అక్కడ. ఆయన ఎందుకండవు? అమాయకత్వం. బిడ్డడు దక్ష ప్రజాపతి ఏమి తెలియదు, అహంకారగ్రస్తుడయ్యాడు, అహంకారం దెబ్బతింది, కోపం వచ్చింది. కోపం వచ్చింది ఏదో మాట్లాడుతున్నాడు, దానికి నేను కోప్పడితే ఇంకెలా, ఇంకా శివుడు ఎందుకు అవుతాడు? శివుడు అన్న మాటే కాదు, ఆయనకు ఒక్కడికే ఒక బిరుదునామ ఉంది, సదాశివ అని. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివో సదా బ్రహ్మ సదా విష్ణు ఇటువంటి పేర్లు లేవు. సదాశివ, సదాశివ అంటే ఎల్లప్పుడూ మంగళప్రదుడే, ఆయన యందు అవగుణములు వ్యక్తము కావు అని అర్థం. కాబట్టి సదాశివుడు అయినప్పుడు అవతలవాడు ఏదో బుద్ధిహీనుడయ్యాడని ఈయన అయిపోతాడా? అందుకని ఆయన అవ్వలేదు, ఆయన మౌనంగా ఊరుకున్నాడు. ఆయన బోలెడన్ని చదివాడు, ఈయన నవ్వారు, ఊరుకున్నారు. కానీ ఇప్పటికీ లోకంలో అక్కర్లేని విషయం ఒకటి ఉంది, శంకరుడు ఊరుకున్నాడు, నందీశ్వరుడు ఊరుకోలేదు. అసలు వాళ్ళు బాగుంటారు, అనుజను కూడా అల్లరి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నందీశ్వరుడు లేచి దక్ష ప్రజాపతి అలా అన్నాడని దక్ష ప్రజాపతి మీద కోప్పడ్డాడు. దక్ష ప్రజాపతిని అంటున్నాడని కోపం వచ్చి దక్ష ప్రజాపతి తరపున భృగువు లేచి ఆయన కోప్పడ్డాడు. అసలు పరమశివుడు బాగానే కూర్చున్నాడు, భృగువు నందీశ్వరుడు యొక్క అల్లరి ఎక్కువైపోయింది, అయిపోయి పరస్పరం శాపాలు కూడా ఇచ్చేసుకున్నారు. ఈయన అబ్బో చాలా బాగా దెబ్బలాడుకుంటున్నారే అని లేచి చక్కగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడి మనసులో అది కానీ నిలబడింది అనుకోండి, ఎవరికి చెప్పాలి? వెళ్ళి వెంటనే ఇంటి దగ్గర దాక్షాయణికి చెప్పాలి, మీ నాన్నగారు ఇవాళ ఏం చేశారో తెలుసా, ఇంత అల్లరి చేశారు సభాముఖంగా. అందులో అహంకారము ఎంత ప్రమాదకరమైన దెబ్బతీస్తుందో అవమాన భావన కూడా అంతే దెబ్బతీస్తుంది. అందులో ఒక్కడూ ఉన్నప్పుడు అన్నాడు అనుకోండి, నేను పట్టించుకోనండి, 10 మందిలో అన్నాడు అంటాడు, సభలో అన్నాడు కదా, అప్పుడు శంకరుడు ఎంత నొచ్చుకోవాలి? అసలు ఆయన మనసులోకి వెళ్ళలేదని గుర్తు ఏమిటంటే ఆయన ఇంటికి వెళ్ళి ఏమీ చెప్పలేదు, ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. కనీసం అదేంటండి మీరు అలా ఉన్నారు ఇవాళ అని కూడా ఆవిడ అడగలేదు. అడగలేదంటే అలా అడగడానికి అవకాశం ఇవ్వలేదు. అంత మాత్రం చేత ఆయన అలా ఉంటే తప్ప తెలుసుకోలేని అమాయకురాలు ఆవిడ కాదు. అలా అయితే ఆవిడ సర్వజ్ఞ ఎందుకు అవుతుంది? ఆవిడికి తెలుసు, కానీ అది ఇప్పుడు అడగవలసినంత విషయం కాదు. ఆయనే పట్టించుకోరు, నేను ఎందుకు పట్టించుకుంటాను? ఆయన శివ అయితే ఆవిడ శివా, ఆవిడ భవ అయితే ఆవిడ భవాని, ఆయన హంస అయితే ఆవిడ హంసిని, ఆయన రుద్ర అయితే ఆవిడ రుద్రాణి. అయినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఆవిడ అలా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది? ఆవిడ బేలతనాన్ని పొందదు, ఆవిడ ఊరుకు. శివుడు బాగానే ఉన్నాడు, పార్వతీదేవి బాగానే ఉంది. పార్వతీదేవి కాదు అప్పటికి దాక్షాయణి, దాక్షాయణిగా ఆవిడ హాయిగానే ఉంది. ఇబ్బంది అంతా ఎవరికి వచ్చిందంటే దక్ష ప్రజాపతికి వచ్చింది. ఆయనకి కడుపులో దుగ్ధ తీరలేదు, ఆయన ఇంటికి వెళ్ళాడు కానీ పట్టుకెళ్ళాడు ఇవన్నీ. ఊగిపోతున్నాడు వెళ్ళిన, ఎలా ఇన్నన్నా నేమనలేదే. కాబట్టి అవతలవాడు నొచ్చుకోవాలి తను చేసే పనికి, నొచ్చుకుని బాధపడి చాలా. అటువంటి సంస్కార బలం ఏర్పడకూడదు చూసుమండి, అందుకే తలకాయ ఎగిరిపోయి గొర్రె తలకాయ వచ్చింది ఆఖరికి. అంతంత కక్షలు అంతంత కార్పణ్యాలు ఎప్పుడూ మనసులో పెట్టుకోకూడదు. అది ఎక్కడి వరకు అంటే ప్రయత్నం ఎందుకు చెయ్యాలి అంటే అవతల వారు తప్పు తెలుసుకోవడానికి. వాడు తెలుసుకున్నాడు మంచిది, తెలుసుకోలేదు ఈశ్వరుడు తెలియ చెప్తాడు అంతవరకే. అంతేకాని మనుష్యుల్ని మనుష్యులే పాడు చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ.